విశాఖపట్నంలో ప్రత్యేకించి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో దేవాదాయ భూములకు సంబంధించిన రివ్యూని గౌరవ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేశారు. ప్రధానంగా విశాఖపట్నం ఈరోజు ఈ దేశంలో గుర్తింపు పొందిన నగరం, మన రాష్ట్రంలో చాలా కీలకమైన నగరం. ఇక్కడ పూర్వం నుంచి కూడా చాలా భూములు విలువైన భూముల్ని ఈ ప్రాంతంలో రకరకాల ట్రస్ట్ల పేరులో కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉన్న ఆలయాల కింద కానీ చాలా భూములు ఉన్నాయి. ఇందులో విలువైన భూములు 100,000 ఎకరాలు ఆక్రమణ జరుగుతున్నాయి, ఆక్రమణ జరుగుతున్నాయి అనేది కూడా పూర్వం నుంచి సమాచారం ఉంది. దాని మీద ఈరోజు చాలా డీటెయిల్గా రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పుడు కొన్ని అంశాలు సింహాచలం భూములకు సంబంధించి కానివచ్చు, మాన్సాస్ ట్రస్ట్కి సంబంధించవచ్చు, లేదంటే బొబ్బిలి ప్రాంతంలో ఉన్న కొన్ని ఆలయాల భూములకు సంబంధించవచ్చు. చాలా డీటెయిల్గా మంత్రి గారు రివ్యూ చేశారు. చేసినప్పుడు సమావేశంలో 2-3 అంశాలు మేము కూడా ఆయన్ని కోరాము. ప్రధానంగా ఏంటంటే ఈ లీజులు, భూములు లీజుకి ఇచ్చే విషయంలో, లీజులు ధర్మం నిర్ణయించే విషయంలో ఇంకా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పినప్పుడు మంత్రి గారు ఈ భూములు లీజుకి ఇచ్చే విషయంలో ఒక విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్త విధానానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అదేవిధంగా మాన్సాస్ భూములకు సంబంధించి ఇటు ట్రస్ట్లో లేనివి, అటు ప్రభుత్వం చేతిలో లేనివి, ఇంకా కొన్ని ఎన్ఓసీల పేరిట చేతులు మారుతున్నాయనేది కూడా డిస్కషన్కి వచ్చినప్పుడు దాని మీద 2 జిల్లాల జాయింట్ కలెక్టర్లు అధికారులతో కలిపి ఒక ఇమీడియట్గా ఒక బృందాన్ని, అధికార బృందాన్ని నియమించి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం, అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ ప్రతి మతంలో ఉన్న ప్రతి విశ్వాసానికి విలువనిస్తూ ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి వాళ్ళ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గత 5 ఏళ్ల కాలంలో పరిపాలన తీసుకుని ఈ 2 ఏళ్ల కాల పరిపాలనతో మీరు పోలిస్తే ఎక్కడ ఒక్క గజం భూమి ఆక్రమణ గురి కాకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు. ఎందుకంటే ప్రభుత్వం అంటే ట్రస్టీ, ఈ ప్రభుత్వ ఆస్తులకి, ప్రజల ఆస్తులకి ట్రస్టీ లాంటి ప్రభుత్వం అది తన మౌలిక బాధ్యతగా భావించి వాళ్ళ ముందుకెళ్తా ఉంది. కాకపోతే ముఖ్యమంత్రి గారికి ఉన్న ఈ సంకల్పం, దాని బలాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాల ప్రచారం చేస్తున్నారు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, సీఎం గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కాలేమో అనేది ఈ ప్రభుత్వ విధానం. దానిలో భాగంగానే ఇవాళ మాన్సాస్ ట్రస్ట్కి సంబంధించి కానీ మరొకటి కానీ చూసినప్పుడు కొన్ని అంశాలు ఇప్పుడు మాకు తెలిసి ఆశ్చర్యపోయాం. ఈ సమావేశంలో ట్రస్ట్లకి సంవత్సరాల తరబడి ఆడిటింగ్ లేకుండా ట్రస్ట్లు నడుస్తున్నాయి, ఆదాయ వ్యయాలు చూసే వ్యవస్థ లేదు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడిచే ట్రస్ట్లకి బాధ్యత ఉంటుంది సామాజిక సేవ చేయడానికి, లేదంటే ఈ ఆధ్యాత్మిక సేవ చేయడానికి ఏర్పడిన ట్రస్ట్లవి. కానీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా సొంత ఆస్తుల కింద అనుభవించడం అనేది మంచి పద్ధతి కాదనేది కూడా ఇవాళ సమావేశంలో అభిప్రాయాలు వచ్చాయి. కొంతమంది దీంట్లో అవగాహన నిపుణులు కానీ ఉన్నతాధికారులు కానీ చాలా సమాచారాన్ని ఇవాళ సమావేశాల దృష్టికి కూడా తీసుకొచ్చారు. మేము మిమ్మల్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, విశాఖ పరిసర ప్రాంతాల్లోనే కాదు రాష్ట్రం ఎక్కడైనా సరే భూ ఆక్రమణ అనేవి జరగవు, జరగనివ్వదు ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాం. విశాఖపట్నం కాబోయే ఈ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఇది ఇంతకుముందు నుంచి కూడా విశాఖపట్నం ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణ జరిగాయి, తెలుగుదేశం పార్టీ హయాంలో అనేది కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. దాని మీద తెలుగుదేశం పార్టీయే ఆనాడు సిట్టింగ్ ప్రభుత్వమే సిట్టింగ్ వేసింది. అంతేకాకుండా చాలా చిత్రం ఏంటంటే ఉదయం తుఫాన్ వస్తే కలెక్టరేట్లోనూ ఎంఆర్ఆర్స్లో ఉన్న రెవెన్యూ రికార్డులు కొట్టుకుపోయి అన్నారు. మేము పత్రికలో చూసిన సమాచారం నేను కూడా మాట్లాడుతున్నాను. సో ఈ దశలో ఈ ప్రభుత్వం బాధ్యత ఏంటంటే అన్ని రకాల ప్రజల ఆస్తుల్ని కాపాడటం,
దేవుడు ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తున్నాం. ఇవాళ మన దేవాదాయ శాఖ మంత్రి వారు చేసిన ఈ సమీక్షా సమావేశం అనేది చాలా కీలకమైన ఘట్టంగా మేము భావిస్తాం. ఓకేనా?